నమస్తే అండి కిరణ్ గారు అప్పుడు పట్టాభిని లేపేయండి పట్టాభి కనిపిస్తే చంపేయండి చంపేసి ఎవడు ముందు చంపేసి నా దగ్గరికి వస్తే వాడికి ఎమ్మెల్యే పదవి పక్క జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి సజ్జలా కలిసి వైసీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు అంటే లోఫర్ నా కొడుకులు డాఫర్ నా కొడుకులు ఎవరు నందిగం సురేష్ తలసల్ రఘురాము వీళ్ళందరికీ ఇచ్చిన రామకృష్ణారెడ్డి వీళ్ళందరికీ ఇచ్చిన ఆదేశాలు ఆ రోజు పట్టాభి టార్గెట్ గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఇదంతా కోర్టు ద్వారా పోలీస్ కస్టడీకి తీసుకున్న పానుగంటి చైతన్య మొత్తం అంతా వివరాలన్నీ కక్కేశాడు ఈ కుట్ర వెనకాల ఈ దాడి వెనకాల జగన్మోహన్ రెడ్డి సజ్జలా ఉన్నారు ఇప్పుడు ఈ కేసులో జగన్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు విచారణలో భాగంగా సిఐడి అధికారులు నిన్న విచారిస్తే తెలిసింది ఏంటంటే పానుగంటి చైతన్య మొత్తం చెప్పేశాడు మేము ఆ రోజు టార్గెట్ చేసుకుంది పట్టాపిని చంపేయాలి అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సజ్జల సజ్జలకి చెప్పింది జగన్మోహన్ రెడ్డి పెద్ద చెప్పాడని చెప్పి సజ్జలకి నన్నేమో గుంటూరులో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రమ్మని నాకు చెప్పారు అలాగే దేవినేని అవినాష్ అటు విజయవాడ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి నందిగామ సురేష్ బాపట్ల నుంచి మొత్తం ఇక అందరూ గ్యాదర్ అయ్యి అక్కడే గంజాయి తీసుకొని వాళ్ళు ఒకటే టార్గెట్ గా మొత్తం దగ్గర దగ్గరగా రెండు వందల పైన ఉన్నారు ఐరన్ రాడ్లు కర్రలు కత్తులు అంట ఇంకా అయ్యే ఉంది చిన్న చిన్న ఏమీ లేవు కత్తర్లు లేకపోతే బ్లేడ్లు ఏం తీసుకోవాలా రాడ్లు కత్తులు ఆ మూడు మూడు రాళ్ళు అంట మూడు ఇన్న పూర్తిగా రాళ్ళు నింపేసి తీసుకెళ్లారంట ఇవన్నీ తీసుకొని పట్టాపి కనిపిస్తే మాత్రం చంపేటం ఎవరు చంపితే వాళ్ళకి ఎమ్మెల్యే పదవి ఆ ఎమ్మెల్యే పదవి వాళ్ళ పార్టీలో ఉన్న మెయిన్ అదే కదా బూతులు తిట్టండి నేను చెప్పిన వాళ్ళు చంపేయండి వాళ్ళకి వాళ్ళకే కదా పదవులు ఇచ్చుకుంటా వెళ్ళింది అదే విధంగా ఇప్పుడు విచారణలో భాగంగా మొత్తం కక్కేశాడు పానుగంటి చైతన్య మొత్తం చేశారు మరి ఇటు మరి ఈ సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అంటారు సజ్జల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు చెప్పండి వాళ్ళిద్దరిని లోపల తొయ్యాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి మొత్తం వీళ్ళ మీద ఉన్న దాదాపు పద్దెనిమిది కేసుల పైన ఉన్నాయంటే ఇప్పుడు ఏది జత్వాని కేసు దగ్గర నుంచి మొదలుపెట్టి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి వరకు పడవల కేసు కానీ కానీ జత్వానీ కేసు కానీ ఇప్పుడు లడ్డూ విషయం గాని ఆ ప్రతి ఒక్కటి కూడా వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళే కదా మొత్తం ఉంది మరి ఇంకా ఇప్పటికే చాలా లేట్ చేశారు బాబు గారు మరో పక్కన సాక్షి పార్టీ ఆఫీస్ నుంచి భారతి రెడ్డి దగ్గర నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి అంటే వీళ్ళకి పట్టాభి ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు మా ఆయన్ని బోషుడికే అన్నాడు కాబట్టి పట్టాభిని మాత్రం చంపేసి తల తీసుకురండి అని చెప్పిందంట భారతిరెడ్డి మనకు అందుతున్న సమాచారం ఇది నాకు తెలిసి సిఐడి అధికారులు ఈ రెండు మూడు రోజుల్లో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన ఆశ్చర్యం లేదు ఎవరిద్దరిని జగన్మోహన్ రెడ్డిని సజ్జల్ని భారతి రెడ్డిని వదిలేస్తారా తల తీసుకురమ్మందంట మనకు అందిన సమాచారం ఏంటంటే సాక్షి చైర్మన్ కూడా వీళ్ళకి ఫోన్లు చేసి ఎట్లాగైనా సరే పట్టాభి గారు తల తీసుకుని రండి వాళ్ళు ఎవరు తీసుకొస్తే వాళ్ళకి నేను డైరెక్ట్ గా జగన్మోహన్యాల పట్టాభి తల తీసుకురావాలా ఇదే మొత్తాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలో ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము ఏరి ఏరి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తామంటున్నారు కానీ రాష్ట్రాన్ని గత ఐదేళ్లుగా మోడీ దగ్గరికి వెళ్తున్నాడు కాళ్ళు పట్టుకుంటున్నాడు తిరుపతి లడ్డూ ఇస్తున్నాడు వెంకటేశ్వర గారు ఫోటో ఇస్తున్నాడు కనీసం ఒక కంపెనీ తీసుకురాగలేమా ఎందుకు పోతున్నావో తెలీదు ఎందుకు వస్తున్నావో తెలీదు తీరా తర్వాత తెలిసింది ఏందయ్యా అంటే నీ మీద ఉన్న కేసులకి కాపాడుకోవడానికి వెళ్తున్నావు ఓ సూట్ కేసు చేతిలో పెడుతున్నావు ఓ శాల్వ గతున్నావు ఓ ఫోటో ఇస్తున్నావు లడ్డు ప్రసాదం పంది కొవ్వు కలిపిన లడ్డు ఇస్తున్నావు హాయిగా హ్యాపీగా తిన్నాడు ఆయన డౌట్ కూడా రాలా ఎవరు డౌట్ పడరండి స్వామివారి ప్రసాదంలో పందికవని పంది మాంసం కలుపుతారని ఎవరు అనుకుంటారు మీరు అనుకున్నారా ఎప్పుడన్నా అస వాళ్ళు చెప్పిందాక మాకు తెలియదు అదే నేనైతే ఎన్నో సార్లు తిన్నాను నేను కూడా లడ్డు మనకు తెలిసిన వాళ్ళు బోల్ మంది వస్తూ ఉంటారు ఎప్పుడు వెళ్ళిన వాళ్ళల్లో లడ్డు తెచ్చిస్తారు మనకి నేను తిన్నాను నేను డైరెక్ట్ వెళ్ళే సార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రసాదంలో చేసే పాపాలు ఇది ఉండదులే అనుకున్నా ప్రసాదంలో రెండు వేల ఇరవై రెండులో నేను కూడా తిరుపతి వెళ్ళి లడ్డూలు కొని లడ్డూలు అందరికి పంచాలి అని చెప్పి దాదాపు నలభై లడ్డూలు ఎన్నో కొన్నాను ఎందుకంటే లడ్డూ చిన్నగా ఉంది చిన్నగా ఉంది అందరికి పంచడానికి సరిపోవని చెప్పి నలభై లడ్డూలు కొనుక్కొచ్చాను కొనుక్కొచ్చి అందరికి పంచిపెట్టా ఆ పాపంలో నాకు కూడా ఉంది ఇప్పుడు అందరి చేత పంది మాంసం నేను తినిపించాను వాళ్ళు అప్పుడు తిట్టుంటారు కానీ మిమ్మల్ని ఇప్పుడైతే తిట్టుకుంటూ ఉంటారు రోజు అప్పుడు సంతోషపడి ఉంటారు తెచ్చిచ్చాడు అందరికి ఒక్కొక్కటి అని ఇప్పుడు మాత్రం పంది మాంసం తెచ్చిచ్చాడు మాకు అని చెప్పి నన్ను తిట్టుకుంటారు రోజు ప్రతిరోజు లేదు సో అయితే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి భారతి రెడ్డి మొత్తం తీసుకురండి సార్ కేసే కదా సార్ ఇప్పుడు సరస్వతి పవర్ అంటున్నారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి జరుగుతున్న అరాచకలు అవును మొత్తం నేను ఎంక్వైరీ జరిగితే అందులో అటవీ శాఖ భూములు ఎన్ని ఇది ప్రజల పల్నాడు రైతుల భూములు ఎన్ని అసలు వీళ్ళకి ఏముంది ఏం చేస్తామని తీసుకున్నా ఏమీ చేయలే అసలు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఎకరం మూడు లక్షల కాడికి తీసుకొని అప్పటిదాకా పొలం వేసుకోవచ్చని చెప్పారు ఆ పొలం వేసుకుంటే వాళ్ళని కత్తులు గొడ్డళ్ళు అన్ని తీసుకొని వెళ్ళి రైతుల్ని విపరీతంగా కొట్టి పిన్నెళ్ళి అనంతమూర్లు ఇద్దరు రౌడీషీటర్లు తీసుకొని వెళ్ళి మాచల నుంచి మొన్న నాయక్ అనే అతను రైతు సార్ అతను వ్యవసాయం చేసుకుంటే అతను ఇంట్లో ఉంటే కొట్టుకుంట వాళ్ళ ఊరి నుంచి మాచర్ల దాకా కొట్టుకుంటా తీసుకెళ్లారంట అసలు ఇంకా దారుణమైన బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా ఈ సరస్వతి పవర్ భూముల మీద సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారంట ఎవరిని మాచవరం తహసీల్దార్ క్షమారాణి ఈవిడ ఒక దళితురాలు ఓకే క్షమారాణి ఈవిడ వెంటనే ఆగమేఘాల మీద వెళ్ళిపోయి సర్వే చేసేసానని చెప్పేసి అంతా బానే ఉందని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేసిందట ఇప్పుడు ఇప్పుడు ఈవిడ ఎప్పుడు వెళ్ళింది ఆ పదిహేను వందల ఎకరాల భూముల్ని ఎప్పుడు సర్వే చేసింది ఎలా ఇంకా ఇలాంటి లేకి మంద ఒక దళితురాలు పదిహేను వందల ఎకరాలు ఇచ్చిన పేద రైతుల్ని మోసం చేయడానికి ఈవిడికి సిగ్గుండాలి కదా గారికి డౌట్ రాలేదా ఇప్పుడు ఇప్పుడు ఈవిని తీసి లోపల మింగుతాడు పవన్ కళ్యాణ్ మళ్ళీ నేను దళితురాలని అందుకనే నన్ను లోపల వేశారు నా మీద కేసులు పెట్టారని దళిత కార్డు తీస్తుంది నువ్వు దియ్యి బోరుగడ్డ అనిల్ తెస్తాడు నందిగా సురేషు తెస్తాడు సునీలు మీరు చేసిన తప్పులు అన్నీ అయినా ఆ ఎంక్వైరీలో వచ్చినాయి మొత్తం అటవీ శాఖ భూములు ఎన్ని పల్నాడు రైతుల భూములు ఏంటి అసలు మీరు ఎందుకోసం వాళ్ళ దగ్గర తీసుకున్నారు అందులో సున్నపురాయి ఎన్ని కోట్లు విలువ చేసేది ఉంది ఆ మీరు ఎంతగా తీసుకున్నారు ఏం పనులు చేశారు అని మాటలు ఒకసారి వినండి సీఎం పవన్ కళ్యాణ్ గారి సంస్థకు ఎంత మనకు ల్యాండ్ ఇచ్చారు ఏ విలేజ్ లో ఎంత ఇచ్చారని చెప్పి మార్నింగ్ మనకి న్యూస్ ద్వారా తెలిసింది దానికి సంబంధించి మేము ఈ రోజు మాచవరం మండలంలో మాకు త్రీ విలేజెస్ కి ఇలా సరస్వతి పవర్ సంస్థకి మేము ల్యాండ్స్ ఇచ్చాము పట్టా ల్యాండ్స్ ఇచ్చాము అన్ని పట్టా ల్యాండ్స్ ఇచ్చాము అవి మాకు చెన్నైపాలెంలో రెండు వందల డెబ్బై రెండు పాయింట్ తొంభై ఆరు ఎకరాలు తర్వాత పిన్నెలిలో తొంభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాలు వేమవరంలో ఏడు వందల పది పాయింట్ అరవై మూడు ఎకరాలు టోటల్ గా పది డెబ్బై మూడు పాయింట్ ముప్పై ఎనిమిది ఎకరాలు మేము అంతా కూడా అది పట్టాలండే దీనిలో చెరువులు కాని వాగులు కుంటలు అలాంటివి ఏం లేవు వాటర్ బాడీస్ కూడా ఏం లేవు తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే పిన్నిల్లిలో రెండు పాయింట్ ఎనభై ఏడు వేమవరంలో ఒకటి పాయింట్ నలభై నాలుగు మొత్తం నాలుగు పాయింట్ ముప్పై ఒకటి రెండోసారి విచారణ జరుగుతుంది అవును ఇప్పుడు ఈమె చెప్పిన తర్వాత కొన్ని ఛానల్స్ చూసాను రెండోసారి సరస్వతి పవర్ ల్యాండ్స్ ఏమో ఒకటే కాదు ఇంకా అధికారులు ఉన్నారు చాలా మంది దళిత రిజర్వేషన్ మీద ఎంఆర్ఓ అయింది సిగ్గుండాలిగా సిగ్గుండాలి రిజర్వేషన్ ఇంకో అధికారి చెప్తాడు ఏం చేయాలి నువ్వు చెప్పింది తప్పు అని తెలుసు కొన్ని కోట్లు విలువ చేసే భూమిని నిన్న సాయంత్రం అంటే టీవీలో చూసిందంటే తెల్లారి పొద్దున్నే సర్వే చేసేసి అంత బానే ఉందని చెప్పి చెప్పేస్తుంది అంత దొరికింది అన్ని ఫైల్స్ అయితే చెప్పింది ఎన్ని వందల ఎకరాలు మీరు చూసారు కదా అన్ని వందల ఎకరాలు అప్పుడు సర్వే చేసేసింది ఆవిడ అంతా జంజూరుగానే ఉంది అంత బాగానే ఉందని చెప్పి చెప్తుంది ఇంకా ఇట్లాంటి దిక్కుమాల మంద ఇంకా ప్రభుత్వంలో ఉన్నారు అంటే ఒకటి కూడా యూనిట్ వచ్చు ఆవిడ చెప్పింది కదా ఆ ఎవరు మొన్న వాసిరెడ్డి పద్మ జగన్ రెడ్డి చంపేస్తాడని భయం కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఈవిడికి ఏ రెండు వందల కోట్లు ఇచ్చి ఉంటాడు క్లీన్ చిట్ ఇవ్వటం కోసం చెప్పింది అంటే డబ్బులు తీసుకునే ఉంటే ఉంటది సంవత్సరాలుగా ఇప్పుడు సర్వీస్ లో ఉంది చెప్పండి అక్కడ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అక్కడే ఉన్నట్టు అక్కడే ఉన్నట్టుంది ఇక అంత ముందు వనజాక్ష అని చెప్పి చింతమ్మినేని ప్రభాకర్ గారి ఎంఆర్ఓ జుట్టుపట్టుకుని నీర్చి కొట్టాడు అని చెప్పి డ్రామా ఆడింది ఆ ఎమ్మట జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఆవిడ తీసుకొచ్చి మళ్ళీ పదవి అప్పచెప్పాడు అధికారం ఇచ్చాడు అంటే ఒక అధికారిగా నియమించుకున్నాడు ఆవిడ దోచిన దోపిడీ ఇక ఎంత అంతా కాదండి అది పెద్ద సొద్దుపోసలాగా అప్పుడులో చింతమ్మినేని ప్రభాకర్ గారి మీద తప్పుడు కేసులు పెట్టింది ఓకే అలాంటిది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే పదవి కొట్టేసింది మళ్ళీ వందల కోట్ల ఆస్తులు దోచేసుకుంది ఇలాంటి వాళ్ళే అంతా ఈ ఎమ్ఆర్ఓలు ఇల్లు ఇలాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి చుట్టూరా చేరేది వీళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి పెంట తినడానికి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేస్తారు ఒక్క ఇన్ని అసలు ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది అని ఎట్లా మాట్లాడుతున్నాడు నాకైతే అర్థంగా ఆడల్లా సొంత తల్లి మీద కేసు పెట్టి చెల్లి మీద కేసు పెట్టి అమ్మఒడి ఇచ్చాను అమ్మఒడి ఇచ్చాను అత్యాచారాలు జరుగుతున్నాయి అంటున్నావు వీళ్ళు చేసే అరాచకాలు మాట్లాడాలంటే మనకి రోజులు సరిపోవు కానీ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి భారతిరెడ్డి వీళ్ళు ముగ్గురిని ఎందుకు కేసులు పెట్టకూడదు ఎందుకు అరెస్ట్ చేయకూడదు ఇప్పుడు ఆధారాలతో సహా వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే ఆ రోజు మేము ఏం చేయాలి అనుకున్నాము అని డైరెక్ట్ చెప్పిన తర్వాత ఇంకా అరెస్ట్ చేయడానికి ఇంకేం సాక్ష్యాలు కావాలి వివరాలు చెప్పాడంట వచ్చిన దాదాపు మూడు వందల మంది రౌడీషర్లు వైసీపీ రౌడీ రౌడీషర్లు అందరి డీటెయిల్స్ ఫోటోలతో సహా ఇచ్చేసాడంట పేర్లు అడ్రస్లు ఫోటోలు ఆ గుంటూరులో నా సెంటర్ నుంచి ఎంతమంది మంది బయలుదేరారు ఏంటి నల్ల చెరువు నుంచి కావచ్చు మొత్తం కూడా అన్ని వివరాలు వచ్చిన తర్వాత ఇంకెందుకు అరెస్ట్ చేయకూడదు చెప్పండి కళ్ళం హరికృష్ణారెడ్డి అని అప్పుడు ఉండేవాడు వాడు కూడా ఉన్నారు ఇందులో వాడు పిల్లోడు వాడు పిల్లోడు కాదండి ఆడు ఆడితే కాకపోతే ఆడు మనిషి ఏంటంటే ఎప్పుడు తాగేసి తిరుగుతూ ఉంటాడు కాబట్టి అలా ఎండు లాగా ఉంటాడు బోన్లెస్ చేస్తే అర కేజీ వస్తాడా వాడు దాన్ని బోన్లెస్ చేస్తే అర కేజీ దిగుతుంది మాంసం ఆడిది ధన్మవరం వెళ్ళాడు సార్ ధన్మవరం వెళ్ళి పోలీసింది ఆ రోజు నిజం చెప్తున్నాను నిజంగా టీడీపీ వాళ్ళు కనుక లేకపోతే వాడిని చంపేసేవా పోలీసులు ఉన్నారు కాబట్టి బతిపోయాడు ఆయన శ్రీరామ్ గారి అభిమానులు ఎమ్మడి పడ్డారు ఆ కార్కి సార్ వాడిని గుంటూరు పంపించింది జాగ్రత్తగా పంపించింది కూడా వాళ్ళే ఒక విండో సైడ్ కూర్చున్నాడు పోలీసు వ్యాన్ లో పారిపోయేటప్పుడు పోలీసులు కూర్చోబెట్టారు విండో సైడ్ పట్టుకుంటే ఒకళ్ళు వెళ్ళి చొక్కా పట్టేసుకున్నారు ఆయన కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్ వెళ్ళిపోతుంది కారు కానీ పరిటాల శ్రీరామ్ అభిమాని మాత్రం ఆ చొక్క వదలటం లేదు అడు ఎక్కడ ఊపిరి అడిగి చచ్చిపోతాడు అని చెప్పి ఆ కారు ఆపి అతను గబుక్కును పక్కకు తోసేసి ఆ పరిటాల శ్రీరామ్ అభిమానిని కళ్ళం హరికృష్ణారెడ్డి గారిని మధ్యలో కూర్చోబెట్టుకొని అటు ఇటు సిఐలు ఎస్ఐలు కూర్చొని అని దగ్గరుండి రక్షణగా తీసుకెళ్లారు నలభై మంది పోలీసులు దగ్గరుండి తీసుకెళ్లిపోయారండి అసలు ఎంతో ప్రశాంతంగా ఉండి నువ్వు వచ్చి నువ్వు ఎక్కడ నీ ఊరు ఎక్కడ గుంటూరు ఎక్కడ అనంతపురం ఎక్కడ ఇప్పుడు వెళ్ళమనండి అనంతపురం ఇప్పుడు వెళ్ళమనండి అనంతపురం ముక్కల ముక్కల కింద నరుపుతారు నువ్వు మీరు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ఆ ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రాలే కాదు వీడు ఈ గుంటూరుకి అనంతపురం వెళ్ళి సవాల్ చేయాల్సిన పని ఏంటండి ఇట్లాంటి రౌడీ నా కొడుకుల అందరినీ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు ఇలాంటి రౌడీ నా కొడుకులనే జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు హత్యలు చేయడానికి దారుణాలు చేయటానికి రేపులు చేయడానికి రాష్ట్రంలో ఇన్ని హత్యలు దారుణాలు జరగడానికి వీళ్ళే కారణం ఇలాంటి బ్యాచ్ ఎంత గంజా బ్యాచ్ మొత్తం అల్ల రామకృష్ణారెడ్డి నందిగామ సురేష్ గారు ఎన్ని కేసులు ఉంటే వాడు ఆ రా కేసు రావటం కేసులు అండి ఓకే చూద్దాం అండి ఏమైనా సరే ఈ కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఏ గా కనిపిస్తున్నాడు చివరికి జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు బిగుసుకుంటాయో ఎన్ని ఉచ్చులు మెడకు చుట్టుకుంటాయో గానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పర్మనెంట్ గా జైల్లో ఉండిపోయే రోజు దగ్గరలోనే ఉంది మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే సార్